మొన్నటికి మొన్న తాజాగా వార్తల్లోకి వచ్చినటువంటి విషయంలో సదాశివపేట మున్సిపాలిటీ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడము ఇది దేశానికి సంబంధించినటువంటి దేశ నేరము. మరి దేశ భద్రత విషయం కావచ్చు, దేశ ద్రోహానికి పాల్పడుతున్నటువంటి వారు ఎంతటి అధికారులైనప్పటికీ వారికి కఠిన శిక్ష ఇచ్చాలని చెప్పేసి సదా తెలుస్తా ఉన్నాం. దేశంలో జరుగుతున్న దాంట్లో సదాశివపేటలే మున్సిపాలిటీలే ఈరోజు ఒక 8 మంది దాకా మరి రావడము, వారి క్యాన్సర్ లేచమని చెప్పి చెప్పడము, మరి వారికి సంబంధించిన టర్మినేట్ చేయడము, వారిపై చర్య తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ వారికి కూడా కమిషనర్ గారే ఖుద్దు చెప్పడము. మరి వారు ఏమంటారంటే ఈ చర్య తీసుకున్న దానిలో ఎఫ్ఐఆర్ ఏందా అనే విషయం అంటే కూడా తెలియదు. మరి ఈరోజు ఇటువంటి పాల్పడినటువంటి వ్యక్తులు సదాశివపేట వారు వారికి సంబంధించినటువంటి ఎంత పెద్ద నాయకులైనప్పటికీ వారికి ఆశ్రయం ఇచ్చి వారికి భద్రత సంబంధించిన విషయము ఈరోజు దేశంలో ఉన్నట్టు వారికి దేశం నాది, దేశభక్తి, దేశ ప్రేమ ఉంటుంది కాబట్టి మన దేశానికి సంబంధించిన వారు కాదు. ఈరోజు వచ్చేటువంటి వారు బంగ్లాదేశ్ చొరబాటుదారులు. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి చూసినట్టయితే మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ కూడా వారు దేశం మీద ఉన్నటువంటి ప్రేమ ఉన్నది. ఈరోజు ప్రాంతీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈరోజు భారతదేశంలో భారతీయులు అందరూ కలిసిమెలిసినటువంటి దానిలో వీరు ఇటువంటి దేశద్రోహులు వచ్చి మన యొక్క మరి భద్రత విషయం కానీ మరి దేశం ఉన్నటువంటి దేశ ద్రోహానికి పాల్పడుతున్న వ్యక్తులు ఈ దేశంలో ఎవరైనప్పటికీ వారి మీద కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మరి హర్ ఘర్ తిరంగ జెండా అని చెప్పేసి దేశంలో జాతీయ భావాలను పెంపొందించడానికి, దేశభక్తి పెంచడానికే ఈరోజు మరి 15 ఆగస్టు సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నరేంద్ర మోడీ గారు మరి వారికి వెన్నంటి ఉండి అందరం కూడా భారతీయులము ఏకంగా మరి సహకరించినట్టయితే దేశ ప్రగతికి మన ఎంతో మేలు చేసిన తెలియజేస్తా ఉన్నాం. జై భారత్ మాత. సదాశివపేట పట్టణం లోపల మరి ఒక నెల క్రితం బర్త్ సర్టిఫికెట్లు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మరి ఎందుకని అట్లా ఇచ్చారని అడిగితే మరి ఆర్డీఓ ప్రాసెస్ 2012 లోపల మరి జన్మించిన వాళ్ళకు వీళ్ళందరికీ కూడా మరి సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదు. మరి సామాన్య సదాశివపేట ప్రజలు వచ్చి మరి బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి అడిగితే రికార్డు ఉందా లేదా అని చూస్తారు. మరి రికార్డు ఉందా లేదా అని చూడడం లేదు. ముఖ్యంగా మరి ఇప్పుడు చూడకుండానే మరి నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ అని చెప్పేసి మరి రికార్డు లేదని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది నాన్ అవైలబుల్ సర్టిఫికేట్. అది తీసుకొని మరి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మరి అదే ఆర్డీఓ ఆఫీస్ ద్వారా మరి సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ చేసుకుంటాం. అది ప్రాసెస్ అందరూ తెలిసింది. ముఖ్యంగా మరి ఈరోజు చూస్తున్నట్టుంటే సదాశివపేట మున్సిపాలిటీ ఎంత అవినీతికి పాల్పడుతున్నారో మరి తెలుస్తున్నది. ముఖ్యంగా మరి ఈరోజు సదాశివపేట పట్టణం లోపల 6 సర్టిఫికేట్లు ఇచ్చారని చెప్పేసి మరి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇంతకుముందు అడిగాం మరి అవి కూడా అన్నీ మరి లాంగ్ ప్రాసెస్ ఉన్నది. అంటే డేట్లు 2012, 2010, 2014 మరి ఇదంతా ఆర్డీఓ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మరి ఎవరికి ఇచ్చారు? మరి వేరే దేశం వాళ్ళకి ఇచ్చిర్రా? మరి అంతేకాకుండా ఇంతకుముందు మరి చాలామంది కూడా చెప్పడం జరుగుతున్నది 600 మందికి ఇచ్చారు అని చెప్పేసి. మరి 600 సర్టిఫికేట్లు బయటికి రావాలంటే మరి ఏ విధంగా రావాలి, ఎట్లా రావాలి, మన ప్రజల్లో కూడా చైతన్యం రావాలా, మరి ప్రజలు వచ్చి కూడా అడిగిన దాకా ఇవ్వరా, మరి ఆ పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీకి దాపరమిచ్చిందని చెప్పేసి నేను తెలియపరచుకుంటాను. ముఖ్యంగా మరి కమిషనర్ గారికి అడిగాం, మేడం గారు మీరు ఈ సర్టిఫికేట్ ఇచ్చారు, నేను చేయలేదండి, నా కీ తీసుకొని చేసిండ్రు అని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. మరి చెప్పిన వ్యక్తి మీద మరి ఎవరెవరున్నారు దాని లోపల, ఆ సర్టిఫికేట్ ఇప్పించిన లోపల మరి ఇతర వ్యక్తులు ఎవరున్నారు, వాళ్ళందరినీ కూడా బయటికి రప్పించే ప్రయత్నం కమిషనర్ గారు చేయాలి. అదేవిధంగా మరి మేడం 1 మంత్ అవుతున్నది మరి సర్టిఫికేట్లు ఇట్లా దొరికి మరి దానిపైన పోలీస్ కాంప్లైంట్ ఇచ్చారా అని అడిగాను. అడిగితే ఇవ్వలేదండి, 4 రోజులు అవుతున్నది సర్టిఫికేట్లు ఇచ్చేసి అని చెప్పేసి అప్లికేషన్ ఇచ్చారు. మరి 4 రోజుల నుండి సిఐ గారికి ఇస్తే సిఐ గారు కేసు బుక్ చేసినా లేదా మరి దానిపైన మరి సిఐ గారిని కూడా మేము వెళ్ళి ఖచ్చితంగా దానిపైన అడుగుతాం. మరి అదే ప్రాసెస్గా ఎన్ని చేసినావు ఏంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు విచారణ చేయాలని చెప్పేసి మేము సవినయంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఖచ్చితంగా 100% దీనిపైన మరి 600 సర్టిఫికేట్లు అంటే మరి 600 సర్టిఫికేట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు తీసుకున్నారు, ఇతర దేశాల వరకు ఎన్ని ఇచ్చారు సర్టిఫికేట్లు, ఇతర మరి వాళ్ళందరూ కూడా ఎన్ని ఇచ్చారు సర్టిఫికేట్లు, దానిపైన కూడా తగిన చర్య తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ ఎవరెవరు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే
సర్టిఫికేట్ ఇష్యూ చేసిండో ఆయన పైన ఎంత చర్య తీసుకుంటారో, మరి అప్లికేషన్ చేసుకున్న వారి పైన కూడా అంత చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఇది తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఉట్టిగానే అప్లికేషన్ పెట్టిరు అయిపోయిందని కాదు కదా, ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాడు, మరి గవర్నమెంట్ హాస్పిటల్ రికార్డింగ్ ఉందా, రికార్డు ఉందా లేదా? సూర్య నర్సింగ్ హోమ్ అన్నాడు, సూర్య నర్సింగ్ హోమ్లో రికార్డింగ్ రికార్డు ఉందా లేదా? ఉంటే డైరెక్ట్ ఎట్లా చేస్తాం మనం? ఆడియో ప్రాసెస్ లేదా దానికి? మరి ఎందుకు ఆడియో ప్రాసెస్ పోలేరు వాళ్ళు? అంటే ఇవన్నీ చేసినాయని దొంగ సర్టిఫికేట్లు అని చెప్పేసి ఇగో మనకు అందరు తెలిసిపోతున్నాయి. ఇగో సర్టిఫికేట్ల గురించి కూడా మీకు చూపెడుతున్నాం. ఈరోజు సదాశివపేట ఎంత అవినీతిలో కూరుకుపోతున్నా అని చెప్పేసి కూడా మరి ఈ మున్సిపాలిటీ మరి అందు గురించి అని చెప్పేసి దీనిపైన తగిన చర్య తీసుకోవాలి కమిషనర్ గారు, మరి సిఐ గారు కూడా దీని పూర్తి సమగ్రమైన విచారణ చేయాలి, ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము తెలియపరుస్తున్నాం. దేని పక్షాన కలెక్టర్ గారికి మరి అదేవిధంగా ఎస్పీ గారి దగ్గరికి వెళ్తామని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా అందరం కలిసి మరి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతాం, దీనిపైన సమగ్రమైన విచారణ చేయకపోతే అని చెప్పేసి మరి మేము తెలియపరుస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు సదాశివపేట మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికేట్లు ఎవరికంటే వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి మనకు అధికారికంగా ప్రకటన చేసినవి 8 అని చెప్పారు, ఇప్పుడు అడిగితేనేమో 6 చూపిస్తున్నారు, నంబర్స్ డబుల్ వచ్చినాయని చెప్పి. అలాగే ఇవి బయటకు వచ్చినాయి 6 ఉండొచ్చు, 600 మరి రాని 600 800 ఉన్నాయి అన్నట్టు జనాల్లో ఒక భయాందోళనక వాతావరణం ఉన్నది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు గత 5-6 సంవత్సరాల క్రితం నుంచి ఇష్యూ చేసినటువంటి మున్సిపాలిటీ నుంచి ఇష్యూ చేసినటువంటి బర్త్ సర్టిఫికెట్ల పైన ఎంక్వైరీ చేయాలని మేము సదాశివపేట పట్టణ వాసులుగా డిమాండ్ చేస్తాం.